రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన సాదల శంకర్ ఆర్థిక ఇబ్బందులతోటి ఆదివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రెక్కాడితే గానీ డొక్కాడదని, అటువంటి కుటుంబం శంకర్దని, భార్య మానసిక పరిస్థితి బాగోలేకపోవటం, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకే ఉరేసుకుని మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు. అయితే జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మా చిప్పలపల్లి గ్రామంలోని శాదల శంకర్ అనే వ్యక్తి నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల వల్ల నిన్న ఉరివేసుకోవడం చనిపోవడం జరిగింది. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. చాలా గరీబ్ వాళ్ళు. వాళ్ళు తిందామంటే తిండికి సుత లేదు. వాళ్ళ భార్య సుతే మానసికంగా జర మెంటల్గా ఉంది. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని మా చిప్పలపల్లి గ్రామంలోని ప్రతి ఒక్క వ్యక్తి, వివిధ రకాల వ్యక్తులు అందరు కలిసి, అందరూ ఒక్కొక్కరు వాళ్ళు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరియు మా ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు 5000 రూపాయలు, మా లచ్చా సేటు 5000 రూపాయలు, మా మాజీ సర్పంచి తాడపిల్లమ్మ 3000 రూపాయలు, మళ్ళీ మాజీ సర్పంచి దేవయ్య గారు, మరియు మా గ్రామంలోని అన్ని కుల సంఘాల నాయకులు మరియు విధాల కులాలకు పార్టీలకు అతీతంగా ఈరోజు మా చిప్పలపల్లి గ్రామంలో అందరం నిలబడి పేరు పేరున అందరినీ ఫోన్ చేసుకుంటూ పైసలు వసూలు చేయడం జరిగింది. స్థితిగతులు గమనిస్తే అసలు వాళ్ళకు ఒక ఆస్తులు లేవు. వాస్తవంగా గత ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం వల్ల ఇక ఒక నివాసం మనకు ఏర్పాటు చేస్తుంది తప్ప అంతగా తప్పితే ఇల్లు లేదు. అసలు నివాస పరిస్థితులు లేవు. ఆయనకు 3 పిల్లలు, రోజు పిల్లలు పెరిగి పెద్దగా అవుతారు. అసలు ఎటువంటి ఆర్థిక వనరులు లేవు. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ మరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే చాలా దుర్భర పరిస్థితి. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. వాళ్ళ భార్య కూడా మానసికంగా కొంచెం వికలాంగు రాలేదు. మరి వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయి ఎట్లా అని చెప్పి ఒక కలత చెంది మానవవేదన గురై గురేసుకొని చనిపోవడం జరిగింది. మరి అందుకు మా గ్రామంలో అందరు ఒక గొప్ప విషయం ఏంటంటే మా గ్రామంలో యువకులంతా ఇలా బాపరెడ్డి కానీ, కిషన్ కానీ, భారత్, ఎల్లం ఇలాంటి వాళ్ళు యువకులు ఎవరైతే ఉన్నారో చాలా యాక్టివ్గా ఇటువంటి సందర్భంలో ముందుండి చందాలు వసూలు చేసి చేస్తే కానీ దాన సంస్కారాలు చేసే పరిస్థితి లేకుండా